పాత్రలో పువ్వులను వాడాలి. బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, గోరింటాకు, మోదుగు పూలను ఎండబెట్టి పొడి చేసి నీళ్ళలో మరిగించి వాడాలి. ఇలాంటి వాడడం వల్ల చర్మానికి, కళ్ళకు, ఆరోగ్యానికి, రక్షణతో పాటు పర్యావరణానికి మేలు చేకూరుతుంది. పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఇంటర్నేషనల్. అర్థమైందారా అందరికి? మామూలుగా మనం ఏ పండుగలు చేసుకున్నా కూడా సహజ రంగులను వాడాలి. ఇప్పుడు అర్థమైందారా ఇంకుడు గింతల యొక్క ప్రాముఖ్యత? అర్థమైందా ఏంటి ఇంకుడు గుంటల యొక్క ప్రాముఖ్యత? ఇప్పుడు విలేజ్లలో కూడా చూస్తే ఏం చేస్తారు అంటే ఇంటి చుట్టూ దుమ్ముండొద్దు, ఊసలే ఉండొద్దు, ఇంట్లో మొత్తం బండలేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లోనూ ఇంటి మీద పడ్డ నీరంతా వృధాగా కాలువల నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన ఇంట్లో ఒక్క చుక్క కూడా భూమిలోకి ఇంకిపోవట్లే. ఇంతకుముందు ఏముండేదంటే చెట్లలో ఉన్న మనం ఇంట్లో వాడిన నీరంతా చెట్లలోకి వెళ్ళేది, ప్లస్ ఇంట్లోనే ఇంకిపోయేది. మన ఇంటి ఆవరణంలోనే మన ఇంట్లోనే ఏమైపోయేది, నీరు భూగర్భంలోనికి చేరేది. ఇప్పుడు ఏమైతుంది, ఇంటిలో మొత్తం బండలేసుకొని ఎక్కడ ఒక్కటి చెట్లే, దానివల్ల ఆ చెట్లకు నీళ్ళు పోసుకుంటున్నాం అయిపోతుంది. కానీ ఇంకా మన ఇంటిలో భూగర్భంలో బోర్లలో నీళ్లు ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఇంటిలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. దానికి చెప్పినాం ఇప్పుడు ఎంత లోతుకు తోవాలి, ఏమేమి రాళ్లను, ఇసుకను, కంకరను ఒక క్రమమైన పద్ధతిలో పేర్చినప్పుడు ఏమైందంటే నీటిని భూగర్భం శోషించుకొని భూమి లోపల పట్టి ఉంచుతుంది నీటిని. అప్పుడు ఇప్పుడు ఒకప్పుడు 20-30 ఫీట్లు వేసినా కూడా వాటర్ మనకు భూగర్భంలో నుంచి బోర్ మస్తు వచ్చేది. ఇప్పుడు 200-300 వేసినా కూడా రావట్లేదు. దానికి కారణం ఏంటి, వర్షపు నీరైతేంది, మనం ఇంట్లో వాడుకున్న నీరైతేంది, ఇదంతా కూడా ఏమైపోతుంది, వృధాగా కాల్వల నుంచి ఆ రోడ్ల నుంచి ఎక్కడో కలిసిపోయి చివరికి అది సముద్రాల్లో కలిసిపోయి దేనికి ఉపయోగించుకోకుండా అవుతుంది కదా. అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో వృధాగా వాడుతున్న వాటర్ అంతా చెట్లకు పోయే విధంగా చూసుకోవాలి. సరే, అలాంటి ఏర్పాట్లు ఇప్పటికి ఆల్రెడీ మనం చేసుకొని ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకవేళ కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా ఇంటిలో ఒక మూలన ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే కనీసం మన ఇంటి వరకన్నా నీటి కొరత లేకుండా ఉంటుంది. అర్థమైందా? మీకు తెలిసిన విషయాన్ని మీ పెద్దలతోటి, ఇంటి పక్కలతోటి, ఇరుగు పొరుగు వారితో చెప్పండి. కనీసం మీరు చదువుకున్నందుకు ప్రతిఫలం అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా నీటిని పొదుపు చేయాలి, ఉన్న నీటిని వృధా చేయొద్దు, వాటర్ని పొల్యూట్ చేయొద్దు, ఉన్న వాటర్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనకు గత 2 నెలల నుంచి మన స్కూల్లోనే బోర్ వాటర్ రావట్లేదు. కారణం ఏంటి, భూగర్భంలో నీరు లేకపోవడం. భూగర్భంలో నీరు ఎందుకు ఉండట్లేదు, భూమి మీద పడ్డ నీరంతా ఇంకిపోవట్లే. మనకి ఇంకా చాలా బెటర్, ఎందుకు చెప్పరా, మనది చాలా విశాలమైన ప్రదేశం, ఇంకిపోతుంది. కానీ వర్షాలు లేక 2 నెలలు, అందుకే అది కూడా అప్పుడు లోతు తక్కువ వేసిరు బోరు, కాబట్టి పైనున్న వరకు వచ్చింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది భూగర్భ జలం, కాబట్టి బోరు నీళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ఎంత కష్టమవుతుంది, ఆ రోడ్డు మీదకి వెళ్ళి చేతులు కడుక్కోవడం, ప్లేట్లు కడుక్కోవడం, వాటర్ తాగడం, ఇట్లాంటి చిన్న చిన్న మన దగ్గరే తెలుస్తుంది ఎంత కొరత ఉందో. అందుకే ఉన్న నీటిని వృధా చేయొద్దు, పొల్యూట్ చేయొద్దు. మరి ముఖ్యంగా వర్షపు నీటిని కూడా మన ఇంట్లో ఉండే విధంగా భూగర్భంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం ఏర్పాటు చేసుకో, అదేం పెద్ద పని కాదురా, మనకు దొరికే వాటితోనే చేసుకోవచ్చు. కంకర రాళ్ళు ఉండవా, మన ఇంట్లో ఇసుక దొరకదా, మీకు మంచి ఏరు దగ్గర ఉంది, ఇంకా మేమన్నా సూర్యాపేట దోల్పించుకోవాలి.